పెసరట్టు. వావ్, సో పెసరట్టు అనగానే అందరికీ వెరీ హ్యాపీ థింగ్. బట్ పెసరట్టులో కావచ్చు, దోశలో కావచ్చు, మనం కార్బోహైడ్రేట్స్ కొన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. బట్ ఇది జీరో కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎటువంటి కాంబినేషన్ యూస్ చేసావో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యాజ్ యూజువల్ పెసరట్టులో అంటే పెసర్లు మనకి యూజువల్గా కార్బోహైడ్రేట్స్లో ఉండి ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. సో రైస్ వాడుతున్నాం, బట్ ఇది కాంప్లెక్స్ రైస్ అనుకోవచ్చా, బికాస్ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాం. ఎస్, ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కొంతమందికి మరీ కార్బ్స్ తీసుకోకపోయినా ఎనర్జీ లెవెల్స్ అనేది ఈజీగా డ్రాప్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ కోసం జస్ట్ మనం ఒక 1 or 2 teaspoons మాత్రమే యాడ్ చేస్తాము. లేదు వాళ్ళు కొంచెం వెయిట్ చేయొచ్చు అంటే వాళ్ళది అవాయిడ్ కూడా చేయొచ్చు. ఇది కొంచెం ఆప్షన్ లా యూస్ చేసుకోవచ్చు. సరే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. స్పూన్. సో ఫస్ట్ పెసర్లు ఆల్రెడీ నానబెట్టాము. సో చాలామంది పెసర్లో కూడా పొట్టు ఉన్నది పొట్టు లేనిది కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఏది బెటర్ యాక్చువల్లీ? యా, పొట్టు ఉన్నది మనం యూస్ చేయాలి. దాంట్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మినరల్స్లో మనకు మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా లభిస్తుంది. సో అది తీసుకోవడం వల్ల మనకు కొంచెం బోన్ స్ట్రెంగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఎంతసేపు నానబెట్టాలి పెసర్లు? ఇది ఒక 5 to 6 hours నానబెట్టాలి. ఓకే, బ్రౌన్ రైస్ వచ్చేసి ఇది మనం ఆప్షనల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను 1 or 2 teaspoons వేస్తే సరిపోతుంది. సో జస్ట్ ఏంటంటే ఆ క్రంచీనెస్ కోసము కొంచెం బ్రౌనిష్ లో రావడానికి మనం కొద్దిగా యూస్ చేస్తాం. అవును, జస్ట్ 2 spoons యాడ్ చేస్తున్నాం అంతే. ఇందులోనే అల్లం కూడా కొంచెం, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. సో చాలామంది చలవ చేస్తుంది అంటారు. చలవ చేసిన వస్తువులు ఏంటంటే జలుబు రైనీ సీజన్లో ఇలా వాడకూడదు అంటాం, పెసరట్టు తీసుకోవచ్చు. యా, ఇందులో మనము అల్లం కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి అది కొంచెం మనకు ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఆల్రెడీ కోల్డ్ ఉన్నా కానీ సరే ఆ అల్లం వల్ల వాళ్ళు కొంచెం తగ్గుతుంది ఆ కోల్డ్ కానీ కాఫ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండగా. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇది మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పెనం కూడా హీట్ చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్. యా, సో అండ్ ఎస్పెషల్లీ పెసరట్టు దోశలు ఇలాంటివన్నీ బ్రేక్ఫాస్ట్లు. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, కాంట్రాఇండికేషన్స్ ఉండవు అంటారు. సో రెస్ట్రిక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇటువంటి రెసిపీస్ని? సో పెసరట్టుతో మనకు రెస్ట్రిక్షన్ అనేది ఏముండదు, అందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే కొంచెం ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అసిడిటీ కానీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం మార్నింగ్ టైంలో అవాయిడ్ చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం పెసరట్టుతో చేయడం, లేదంటే మన డైట్ ఎండ్ చేయడం పెసరట్టుతో చేయడం, అంటే కొంచెం దాల్స్ తక్కువ చేయాలి కాబట్టి వాళ్ళకు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో పెసరట్టు కాబట్టి ఈ ఒక్క దాలే కాకుండా ఇంకేమైనా దాల్స్ యూస్ చేయొచ్చా? లేకపోతే మనం జీరో కార్బోహైడ్రేట్స్ అంటున్నాం కాబట్టి ఈ ఒక్కటే వాడితే చాలు? లేదు, యాక్చువల్గా దాల్స్ అన్నింటిలో కూడా మనకు కార్బ్స్ అసలు ఉండవు. బట్ హై ప్రోటీన్ కావాలి అంటే మిక్స్డ్ దాల్స్ యూస్ చేయొచ్చు. అందులో చిన్న దాల్లో మనకి ఇంకెక్కువగా ఉంటుంది ప్రోటీన్ కాబట్టి హై ప్రోటీన్ అన్నప్పుడు కొంచెం మిక్స్డ్ వైజ్గా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ప్యాన్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇంకా మనం పెసరట్టు వేసేసుకుందాం. సో ఆనియన్స్ అన్ని వీటి మీద వేస్తాం. యా, వీటి మీద మనం గార్నిష్. సో ముందుగా కొంచెం ఉల్లిపాయలు. చాలా ఇష్టం పెసరట్టు చాలామందికి, ఏంటంటే ఫేవరెట్ కూడా ఉంటుంది. ఎస్. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా. ఆ తర్వాత కొంచెం అల్లం. సో ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం, ఇలా గార్నిషింగ్కి కూడా కొంచెం.
కొంచెం జీరా, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. సో పర్ఫెక్ట్. యాక్చువల్గా ఇంత స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి ఒక్క పెసరెట్ అయితే సరిపోతుంది. యా సరిపోతుంది, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పెసరెట్ చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. సో మరి సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా అంటే పెసరెట్లకు మనం చట్నీస్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాము, బట్ అప్పుడు అది జీరో కాబ్ అవుతుందా లేకపోతే ఏ కైండ్ ఆఫ్ కాంబినేషన్లో యూస్ చేయాలి? సో కోకోనట్ కానీ పల్లి కానీ లేకుండా రిమైనింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో చేసుకున్న చట్నీ కానీ, లేదంటే ఏదైనా వెజిటేబుల్స్తో చేసిన రోటి పచ్చడిలో అంటారు కదా, అలాంటిది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో నాకు తెలిసి ఇదైతే ఒక్కటైతే సరిపోతుంది అనుకుంటే ఫిల్లింగ్గా ఉంటుంది. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా లస్యా, పెసరెట్టు రెడీ అయిపోయింది. సో టేస్టీ టేస్టీ పెసరెట్టు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పెసరెట్టుకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పెసరెట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసలు, నానబెట్టిన బ్రౌన్ రైస్, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకొని సిద్ధం చేసుకున్న పిండిని అట్టులా వేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ.